హాయ్ గో కృష్ణ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియాస్ కృష్ణా టాక్స్ అయితే నేను టూ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట అది అమెజాన్ నుంచి ఒకటి ఇంటర్న్షిప్ అండ్ హైరింగ్ రెండు కూడా వాళ్ళు చేసుకుంటున్నారు ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనమాట ఫ్రెషర్స్ కోసం సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది పక్కన పెట్టేస్తే ఇంకోటి జీఈ హెల్త్ కేర్ అనమాట సో వీళ్ళు ఏంటంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కోసం సాఫ్ట్వేర్ స్పెషలిస్ట్ రోల్ కోసం అయితే హైర్ చేసుకుంటున్నారు సో రెండు విషయాలు కూడా మనం డిస్కస్ చేద్దాం ఫస్ట్ థింగ్ వచ్చేసి అమెజాన్ మనకి చాలా ఇంపార్టెంట్ జూలై సిక్స్త్ మనకి లాస్ట్ డేట్ అనమాట సో అమెజాన్ ఏం చేస్తుందంటే కోడింగ్ కాంటెస్ట్ల ద్వారా లేకపోతే కోడింగ్ ఛాలెంజెస్ ద్వారా ఫ్రెషర్స్ని హైర్ చేసుకుని వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆఫర్ చేస్తుంది బెటర్ పర్ఫామ్ చేసిన వాళ్ళని పర్మనెంట్ జాబ్ రోల్కి అయితే తీసుకుంటారనమాట సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అనమాట ఇది ఇది నాన్ టెక్నికల్ కాదు సో ఎవరెవరికి ఎలిజిబిలిటీ అని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గ్రాడ్యుయేట్స్కి ఎలిజిబిలిటీ ఉందన్నమాట సో ఇదైతే మీరు చూసుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ ఉన్నారో లేకపోతే ప్రీ ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇది ఎలిజిబిలిటీ ఉంది తర్వాత స్టూడెంట్స్ కరెంట్లీ పర్ష్యూయింగ్ అయిన ఇంజనీరింగ్ కోర్స్ అనమాట బీటెక్ బిఈ ఎవరైతే చేస్తున్నారో లేకపోతే బీటెక్ ప్లస్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేస్తున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందన్నమాట సో ఎవరికైతే ప్రీ అసెస్మెంట్ బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి రివార్డ్స్ కూడా ఇస్తారంటే అమెజాన్ నుంచి మెంటర్షిప్స్ ఉంటాయి అలాగే వాళ్ళ సెషన్స్గా అటెండ్ అయ్యే మనకి అవకాశం అయితే ఉంటుంది దీని లింక్ ఇక్కడ ఎవరైతే క్లిక్ చేస్తారో మనమైతే ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తాం సో అన్ని డీటెయిల్స్ మీకు ఉన్నాయి ఎవరికైనా గుర్తుంటే కొన్ని మంత్స్ క్రితం మనం అమెజాన్ వావ్ అనేది కూడా మనం పెట్టామన్నమాట సో వావ్ అనేది ఓన్లీ ఉమెన్ కోసం కానీ ఇప్పుడు ఏంటంటే మెన్కి కూడా కలిపి లాంచ్ చేశారు సో ఎవరైతే వావ్కి ఆల్రెడీ అప్లై చేసి ఉంటారో అప్పుడు వాళ్ళు మళ్ళీ ఇక్కడ రిజిస్టర్ అవ్వండి మీరు ఆబ్వియస్గా మీకు ఆల్రెడీ ఆ లింక్స్ అన్నీ వచ్చేసి ఉంటాయి ఇది మీ మెయిల్కి ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో సో వీళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట సో మీ కాలేజ్లో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బికాస్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చూసారు కదా జూలై ఫోర్టీన్త్ మనకి వాళ్ళన్ని పాస్ అన్ని కూడా వచ్చేస్తే పోస్ట్ అసెస్మెంట్ అంటే అసెస్మెంట్ మనకి జూలైలోనే అయిపోతుంది ఆగస్ట్ నైన్టీన్ నుంచి పోస్ట్ అసెస్మెంట్ అవన్నీ జరుగుతాయి అనమాట తర్వాత డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆన్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ దాని తర్వాత మీ ఇంటర్న్షిప్ అయితే స్టార్ట్ అయిపోతుంది సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎవరు కూడా మిస్ చేయకండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఫ్యూకస్ ఉన్నాయో అవన్నీ కూడా చదువుకోండి తర్వాత వచ్చేసి మనకి జీఈ హెల్త్ కేర్ నుంచి అనమాట సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్ రోల్ కోసం సో వీళ్ళైతే మనకి బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ స్టెమ్ స్టెమ్ అంటే ఏంటంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సో బేసిక్గా బీటెక్ డిగ్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మినిమమ్ జీరో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేయండి స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి బికాస్ ఇది లేటెస్ట్గా పోస్ట్ చేశారు సో ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వాళ్ళకి ట్వంటీ ఫోర్ వాళ్ళకి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంది సో ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వాళ్ళు దీనికి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి కాలేజ్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ లేదు ఇది డైరెక్ట్ జాబ్ రిక్వైర్మెంట్ అనమాట దీంట్లో మీకు ఏం కావాలి అంటే కోడ్ రాయడం రావాలి ఎస్డిఎల్సీ మెథడాలజీస్ తెలిసి ఉండాలి సో ఇవన్నీ బేసిక్ ప్రతి ప్రోగ్రామింగ్ జాబ్కి కావాల్సిన మినిమం క్వాలిఫికేషన్స్ అనమాట సో దీనికి కూడా మనకి దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది సో మీరు ఇక్కడ కనుక క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ కి అయితే వెళ్తారు సో జస్ట్ మీరు ఇక్కడ అప్లై నో కొట్టేస్తే అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట సో ఈ లింక్ ఓపెన్ చేసి మీరు అయితే అప్లై అయితే చేసేయండి సో దీస్ ఆర్ ద టూ జాబ్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ అస్ ఫర్ టుడే రెండు కూడా త్వరగా ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి అప్లై అయితే చేయండి దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్ Krishna signing off, thank you.